हाय फ्रेंड्स, वेलकम टू श्रीता वंटिल्लू। नेन हेल्दी अंड टेस्टी ब्रेकफास्ट रेसीपी चूपिंचुपोतुन्नानु। इदी पिल्लल की ब्रेकफास्ट ला पेट्टोच्चु लेदंटे स्नैक ला पेट्टोच्चु। इंदुलो प्रोटीन डबल उंटुंदन्नमाट, हेल्दी कूडा चाला मंचिदी। एप्पुडु चेसुकुने ब्रेकफास्ट रेसीपीस काकुंडा ई विधंगा ट्राई चेसि पेट्टंडी, वाळ्ळु बागा लाइक चेस्तारु। मीरु मुंदुगा श्रीता वंटिल्लू ान की सब्सक्रैब् चेसुकोंडी। सब्सक्रैब् चेसुकुन तर्वात दानि पक्कने गंट सिंबल उंटुंदी, दानि क्लिक चेसिनट्लयिते नेनु वीडियोस पेट्टिनप्पुडु मीकु नोटिफिकेशन वस्तुंदी। मनं मुंदुगा ई ब्रेक्फास्ट रेसीपी एला तयारु चेयालो चूद्दां। ब्रेक्फास्ट रेसीपीकि नेनु रेंडु पोटाटोस् नि तोक्कु तीसेसुकोनि वाटर लो पेट्टुकुन्नानु। इला चेयडं वल्ल अवि कलर् चेंज् अवकुंडा उंटायि। तर्वात ई पोटाटोस् नि ग्रेट चेसुकोवालि। ई रेंडु पोटाटोस् नि ग्रेट चेसुकोनि, ग्रेट चेसुकुन्न पोटाटोस् नि सेपरेट बाउल లో తీసుకోవాలి। ఇందులో వాటర్ పోసుకోవాలి। ఈ విధంగా వాటర్ పోసుకొని వాష్ చేసుకుంటే ఇందులో ఉన్న స్టార్చ్ అంతా పోతుంది। తర్వాత తురుగుకున్న ఈ పొటాటోస్ ని క్లాత్ లో వేసుకొని ఈ వాటర్ అంతటిని స్క్వీజ్ చేసుకోవాలి। చల్లటి వాటర్ తో అసలు వాష్ చేసుకొని ఈ వాటర్ అంతా పిండేసేయాలి। ఈ వాటర్ అంతా పిండేసేసి దీన్ని సెపరేట్ బౌల్ లో తీసుకుందాం। అందులో నేను సన్నగా కట్ చేసిన ఆనియన్ ని, చిన్న సైజ్ ఆనియన్ ఒకటి వేస్తున్నాను। తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తున్నాను। తురిమి పెట్టుకున్న వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను। 3 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వేస్తున్నాను। మీకు కావాలంటే మైదా గాని కార్న్ ఫ్లోర్ గాని వేసుకోవచ్చు। తర్వాత salt వేసుకోవాలి। తర్వాత ఒక ఎగ్ వేస్తున్నాను। ఎగ్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి। తర్వాత చీజ్ ని ఈ విధంగా తురుముకోవాలి। నేను చిన్న చిన్న క్యూబ్స్ ఉంటాయి కదా చీజ్ వి, అవి 2 క్యూబ్స్ ని తురుము పెట్టుకుంటున్నాను। ఈ విధంగా చీజ్ కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి। ఇది చాలా హెల్తీ అన్నమాట। మనకి ఎగ్ లో ప్రోటీన్ ఉంటుంది, చీజ్ లో కూడా ప్రోటీన్ ఉంటుంది। తర్వాత పొటాటోలో కూడా పొటాషియం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్తీకి చాలా మంచిది, ముఖ్యంగా పిల్లలకు చాలా మంచిది। ఎప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కాకుండా ఈ విధంగా అప్పటికప్పుడు చేసి పెట్టారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది। దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్ లో పెట్టొచ్చు లేదంటే స్నాక్ లా కూడా పెట్టొచ్చు। ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడికిన తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ మీకు కావాలంటే రౌండ్ షేప్ లో చేసుకోవచ్చు లేదంటే స్క్వేర్ షేప్ లో కూడా చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి। ఇది కొంచెం మందంగానే ఉంటుంది, మీరు ఆయిల్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు। ఈ విధంగా పెట్టుకోవాలి పాన్ లో। అదే విధంగా అన్నిటిని ఈ విధంగా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి। దీన్ని రెండు వైపులా ఒక 3 టు 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో బాగా కుక్ చేసుకోవాలి। లో ఫ్లేమ్ లో మాత్రమే కుక్ చేసుకోవాలి, అప్పుడు లోపల కూడా బాగా కుక్ అవుతుంది। ఇది కొంచెం మందంగా ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుందన్నమాట। ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇంకోసారి తిప్పుకుందాం। ఇది మంచి కలర్ రావాలి, కొంచెం క్రిస్పీగా రావాలి, అప్పటి వరకు లో ఫ్లేమ్ లో మాత్రమే కుక్ చేసుకోవాలి। దీన్ని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని చూసారా మంచి కలర్ వచ్చేసింది కదా, మనకి రెడీ అయిపోయాయి। వీట్ని హాష్ బ్రౌన్స్ అంటారు, సెపరేట్ ప్లేట్ లో తీసుకోవాలి। చూసారా మంచి కలర్ వచ్చేసింది కదా, సెపరేట్ ప్లేట్ లో పెట్టుకుందాం। వీటిని చల్లారిన తర్వాత మీ పిల్లలకి పెట్టండి। కెచప్తో సర్వ్ చేసామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఈ పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది। వీటికి చట్నీ ఏం అవసరం లేదు, కెచప్ ఉంటే సరిపోతుంది అన్నమాట। చూసారా ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోతుంది। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ వెరీ మచ్।